పాలక్ దాల్ కిచడి. వావ్, పాలక్ దాల్ కిచడి అన్నమాట, చాలా డిఫరెంట్గా ఉంది పేరు. సో చూద్దాం, మరి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా డిఫరెంట్గానే ప్లాన్ చేసుంటాం. పాలక్ ఎక్స్ట్రా యాడ్ చేసావు కాబట్టి ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. సో మనం స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో సూపర్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్. సో పాలక్ దాల్ కిచడీ అనగానే కొంచెం డిఫరెంట్గా ఉంది. కిచడీ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాము, సో పాలక్ ఇంక్లూడ్ చేయడం అనేది చాలా వైజ్ ఆప్షన్. యాక్చువల్గా డిఫరెంట్గా ఉండబోతుంది, ఎప్పుడు బ్లాంట్గా తీసుకోకుండా కొంచెం వెరైటీగా. అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కిచడీకి ఏం వేసుకుంటాము సేమ్, ఒక ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ ఏంటంటే పాలక్ పేస్ట్ తీసుకొచ్చాము. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాము మరి. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ముందుగా ఒక స్పూన్, ముందుగా నెయ్యి. సో కిచడీ కాబట్టి మనము ఓన్లీ నెయ్యి వాడడమే చాలా టేస్టీగా ఉంటుంది. సో నెయ్యి కాగిపోయింది, నెక్స్ట్ ఇంకొక స్పూన్. నెక్స్ట్ జీలకర్ర, తర్వాత దాల్చిన చెక్క, తర్వాత బిర్యానీ ఆకులు, ఇలాచీలు, తర్వాత ఎండుమిర్చి, చక్కగా అలా రోస్ట్ చేసుకుని అరోమా కూడా వచ్చినప్పుడు మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసుకోవచ్చు అన్నమాట. ఓకే యా, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఇప్పటిదాకానే అరోమా చాలా బాగా వస్తుంది ఎందుకంటే ఆ నెయ్యి కాబట్టి సూపర్గా ఉంటుంది. అసలు టేస్టే మారిపోతూ ఉంటుంది. సో నెయ్యి వేసుకున్నాం కదా, చాలామంది ఘీ కూడా ఇప్పుడు ఫిట్నెస్ వాళ్ళు ఘీ 1 స్పూన్ ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. సో మరి ఇలాగా కొంచెం ఎక్కువ ఘీ తీసుకోవాలా, ఏంటి ఘీ ఎలా తీసుకోవాలి? ఏంటి అంటే అది కొలెస్ట్రాల్ని మెయింటైన్ చేస్తుంది, అందులో కూడా బ్యాడ్ అండ్ గుడ్ కొలెస్ట్రాల్స్ రెండు ఉంటాయి. సో ఎప్పుడు నెగిటివ్గానే చూడకుండా కొంచెం పాజిటివ్గా చూడాలి అన్నట్టు మంచి కొలెస్ట్రాల్స్ కూడా ఉంటాయి కాబట్టి నెయ్యి అప్పుడప్పుడు తీసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తాం? నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత టమాటో ముక్కలు, తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. సో ఎలాగో కిచడీ కాబట్టి ఉప్పు ఇప్పుడు కొద్దిగా వేసుకున్నా, మెయిన్గా పెసరపప్పు అదంతా వేసుకున్నప్పుడు ఇంకాస్త వేసుకోవాలి. యా, ఇంకొంచెం యాడ్ ఆన్ చేయాలి. ఓకే, చక్కగా వేయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ పాలక్ ప్యూరీ. ఓకే, సో పాలక్ పన్నీర్ అనగానే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. సో కిచడీ కూడా టేస్టీగా ఉంటే మాత్రం ఇంకా డెఫినెట్గా ఇది ఒక వన్ ఆఫ్ ద రొటీన్ రెసిపీ అయిపోతుంది, ఎందుకంటే చాలా పిగ్గా అయిపోతుంది మనం కిచడీ అనేది. ఇందులోనే మనం కొన్ని వాటర్ వేసేసుకుందాం, చక్కగా బాయిల్ అయిపోవాలి. సో ఆల్రెడీ నువ్వు రైస్ అండ్ పెసరపప్పు ఉడకబెట్టి తీసుకొచ్చావు కాబట్టి కొద్దిగా టైమే పడుతుంది. ఇది కొంచెం పచ్చివాసన అంతా పోవాలి కదా, సో చక్కగా బాయిల్ చేసుకుందాం దీన్ని. ఓకే ఓకే పిల్లవి, ఒకసారి చూద్దాము. యా, సో కొద్దిగా మనకు కలర్ కూడా చేంజ్ అయింది పాలక్ కలర్.
ఓకే యా నెక్స్ట్ ఇప్పుడు ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియన్స్ వేసేసుకుందాం ఒక స్పూన్ తర్వాత ఉడికించిన పెసరపప్పు ఓకే ఆ తర్వాత ఉడికించిన బ్రౌన్ రైస్ కూడా सो ऐक्चुअल मन का पर्फेक्ट कंसिस्टेंसी अच्छे कर्व चुना सो खिचड़ी का बट्टी कुछ नये तो अला गार्निश ओके लास्ट पालक दाल खिचड़ी रेडी अयिपोयिंदि पालक दाल खिचड़ी अयिते रेडी अंडी मरि दीनिकि कावाल्सिन पदार्थालु अलागे तयारु चेसुकुने विधानं मरोकसारि चूद्दां पालक दाल खिचड़ी की कावाल्सिन पदार्थालु नेय्यि ओक टेबल स्पून जीलकर्र ओक टेबल स्पून दाल्चिन चेक्क रेंडु बिर्यानी आकुलु रेंडु यालुकलु कोद्दिगा एंडु मिर्ची रेंडु उल्लिपाय मुक्कलु अर कप्पु अल्लं वेल्लुल्लि पेस्ट ओक टेबल स्पून टोमाटो मुक्कलु ओक कप्पु पसुपु चिटिकेडु उप्पु తగినంత పాలకూర పేస్ట్ ఒక కప్పు బ్రౌన్ రైస్ ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ పాలక్ దాల్ కిచిడి తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి pan పెట్టి నెయ్యి వేసి కరిగాక జీలకర్ర దాల్చిన చెక్క బిర్యానీ ఆకు యాలకులు ఎండుమిర్చి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగాక అందులో పచ్చిమిర్చి టొమాటో ముక్కలు పసుపు తగినంత ఉప్పు పాలకూర పేస్ట్ కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి దగ్గర పడేదాకా ఉడికించుకొని ఉడికించిన పెసరపప్పు ఉడికించిన బ్రౌన్ రైస్ वेसी बागा कलिपी सर्विंग बाउल की तीसुकोनी नेय्यि तो गार्निश चेसुकोनी सर्व चेसुकुंटे टेस्टी टेस्टी पालक दाल खिचड़ी रेडी।